తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పోలింగ్ సందర్భంగా కూడా జిల్లా అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ రవినాయక ఆధారంలో కూడా మొత్తం రెవెన్యూ సిబ్బంది అందరూ అధికారులంతా కూడా బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కూడా మొత్తం సామాగ్రితో పాటు ఎక్కడెక్కడ ఏ రూట్లకు ఎలా ఏ బస్సులు పంపించాలనేది కూడా మొత్తం కూడా ఇక్కడ సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు మొత్తం అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారు। దీని సంబంధించి మాతో మాట్లాడడానికి అధికారి రాజగోపాల్ గారు ఉన్నారు। రాజగోపాల్ గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్। చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత సిబ్బందికి ఎట్లా సూచనలు ఇస్తున్నారు? ముందుగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నటువంటి అందరి ఉద్యోగస్తులకు కూడా ఎందుకంటే యాక్చువల్గా దేశాన్ని రక్షించడానికి సైనికులు ఏ విధంగా అయితే బార్డర్లో ఉంటారో అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఇప్పుడు మనమందరం కూడా విధులు నిర్వర్తిస్తున్నాం। వాళ్ళందరూ కూడా నా తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను। ఇక్కడ మొత్తం సార్ ఇక్కడ మొత్తం కూడా 272 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో। దానికి గాను 3 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్। ఎక్కడైతే 1500 దారితారో అక్కడ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్। ఆ విధంగా మన దగ్గర 129 131 151 పోలింగ్ స్టేషన్లో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మొత్తం 275 పోలింగ్ స్టేషన్లకు కానీ మేము మొత్తం కూడా 32 సెక్టార్లుగా ఏర్పాటు చేయడం జరిగింది సార్। ఆ 32 సెక్టార్లకు కానీ అందరిని కూడా మేము సెక్టార్ వారిగా ఇక్కడ మేము కూర్చోవడానికి వాళ్ళకి స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడ వచ్చేసి వాళ్ళు పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఒక బ్యాచ్ అవుతారు। అక్కడ మొత్తం కూడా ఈవీఎంస్ కానీ స్టాచురల్ మెటీరియల్ కానీ నాన్ స్టాచురల్ మెటీరియల్ కానీ మొత్తం కూడా ఆ ప్లేస్లోనే ఇస్తూ ఉన్నాం। వీళ్ళందరూ కూడా మహబూబ్ వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం చేపించిన తర్వాత అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది సార్। ఇది అయితే ఎన్నికల అధికారి రాజగోపాల్ చెప్తున్నాడు। అదేవిధంగా మొత్తం కూడా రేపటి ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ కూడా సిబ్బంది అంతా కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది। రేపు ఉదయం స్టార్ట్ అయ్యే పోలింగ్ కూడా మొత్తం కూడా అధికారులు కూడా అక్కడ ఏదైతే పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా తాగునీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా టెంట్లు వేసి ఎండ ఉంటే కూడా టెంట్లు వేసే విధంగా అదేవిధంగా వికలాంగులకు చైర్ వీల్ చైర్ వేసే విధంగా కూడా మొత్తం జిల్లా ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు। మొత్తానికైతే మామనార్లో 15 మంది అదేవిధంగా దేవరకర్రలో 15 మంది అభ్యర్థులు అదేవిధంగా జడ్చర్లలో 12 మంది అభ్యర్థులు మొత్తం కూడా వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు। వీళ్ళందరికి సంబంధించి మొత్తం ఈవీఎంలు కూడా అన్నీ కూడా సిద్ధం చేసినప్పటి పరిస్థితి ఉంది। అదేవిధంగా రేపు మార్నింగ్ ఉదయం 7 గంటలకే మాక్ పోలింగ్ ద్వారా మొత్తం కూడా ప్రారంభమయ్యే పోలింగ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది। ఇప్పటికే 90% ఓటర్ స్లిప్లు కూడా అధికారులు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది। శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛ వాతావరణంలో కూడా పోలింగ్ జరిపేందుకు కూడా అన్ని పకడ్బంది చర్యలు తీసుకున్నారు। జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే 144 సెషన్ విధించిన సంగతి తెలిసిందే। ప్రధానంగా మొత్తం కూడా మామనార్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరిగే విధంగా కూడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు। కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మామనార్ జిల్లా।